ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. సట్టుకులకి మరి వెళుతున్నాడు వారి, మరి పోరాడే పోరాడు వారి ఎల్లని బాగాలేదు. ఏం రాదన్నా గడ్డ మెత్త మెత్త మాట్లాడుతున్నావు పిల్లలని అనుకుంటున్నారు. ఎక్కడ మరి ఆ మబ్బులలో దొంగలు వచ్చాడు, పెద్ద బస్సులో దొంగపడి ఆటో పట్టి పెద్ద బస్సులో బస్సు ఎక్కిచ్చింది, బస్సు ఎక్కి దొంగలు వచ్చింది. నాకు ఇందాక అనుకుంటారు ఇక్కడ వచ్చిన సిద్దిపేట జిల్లా మన నంగూరు మండలం మండలం ఎట్లా మంది అలా ఊరు ఊరికి వచ్చినాయి. ఇక ఊళ్ళో పెద్ద మనుషులండి ఒక 25 సంవత్సరం రాజకీయం చేస్తాడు పెద్ద మనిషి, చాలా పెద్ద రాజకీయ స్టోర్ ఉన్నది మస్తు కార్యక్రమం చేశాడు సర్వసం. ఈ అన్న పేరు వచ్చేసి రమేష్. ఈ అన్న మనతో వచ్చి ముచ్చడం మంచి చెడు అన్ని తెలుసుకోవాలి అందరూ. మా గ్రామం గతమల్లాల మండలం నంగళూరు డిస్ట్రిక్ట్ సిద్దిపేట్. మా ఎమ్మెల్యే హరీశన్న, మా హరీశన్న దీవెనలు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. నేను గతమల్లాల ఫస్ట్ 20 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్ గెలిచి వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక అప్పుడు 20 సంవత్సరాల క్రితం మా నాన్నగారు కొద్ది కొద్దిగా రాజకీయం చేసింది. అంటే ఆయన ప్రజాప్రతినిధి ఒకసారి సింగిల్ విండో డైరెక్టర్ అనుకున్నాను. ఆయన చేతి కొద్దిగా నేను మా నాయన రాజకీయంలో జరిగే ఆసక్తి చూసాను. అప్పుడు మదన్మోహన్ పెరిగిందా మా నాన్న బాగా తిరిగాట నేను పెరగాలని అప్పుడు ఆయనతో దగ్గరగానే నేను రాజకీయాలకు వచ్చాను. వచ్చినాక కొద్దిగా అప్పుడు ఇంతనే 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటేనే ఉండడం వార్డు మెంబర్ అయినా అప్పుడు కాంగ్రెస్ అదే పెద్దగా ఏం చేయలేదు. కాంగ్రెస్ అప్పుడు వచ్చి మదన్మోహన్ తోడు ఉండే కదా మా ఆయన, అక్కడ కాంగ్రెస్ జరసేపు అంతకుముందు వార్డు మెంబర్ గెలిచినాను. గెలితే మా వార్డులో నేనే యాక్టివ్ మెంబర్. ఈ సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా మనల్ని ప్రతిసారి పిలుచుకుందరు మాట్లాడదు అని చెప్పి అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఏ కార్యక్రమాలు మందికి సేవ చేసుడు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడడం, దేని అభివృద్ధి కార్యక్రమాలు మీద మాట్లాడడం ఇది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి తర్వాత అది కాంగ్రెస్ అయిన తర్వాత తెలుగుదేశంలో పోవడం జరిగింది. తెలుగుదేశం పోయినాక ఇక మేము చూసుకుంటూ అప్పుడు ఎంపీటీ సెలక్షన్ అప్పుడు కృష్ణ యాదవ్ ఉండే ఎంపీటీ సెలక్షన్ అప్పుడు అప్పుడు ఆయన సమక్షంలో తెలుగుదేశం చేద్దాం చేరి మా దోస్తు ఉండే మా రాజేంద్ర చారాయణ ఆయన ఎంపీటీ చేయించి తెలుగుదేశం తరఫున పోటీ చేయించి బాగా కష్టపడమండి. కాబట్టి తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఏదో గెలువ అని నేను సర్పంచ్ అప్పుడే కంటెస్ట్ చేశాను. నీతో కాదు నీతో కాదు ఇక అని అప్పుడే నేను ఎంత 25 వచ్చినాయి సర్పంచ్ పూడితే నీతో కాదు అని చెప్పి సర్పంచ్ ఒక్కడిని నాకు ఇంత ఆర్థిక బలం లేదు, అన్న బలం లేదు, అస్తబలం లేదు, మన పెద్ద మనిషి చేసి ఆయన అప్పుడు కంటెస్ట్ చేసిన కాకపోతే ఓడిపోయిన తీవ్రంగా పూడి చేసిన. అయితే మా దొర అప్పుడు మా దొర ఉండే కస్తూర్పల్లి యాదగిరిరావు అని ఆయన కూడా పోటీసు సీనియర్ పోటీసు. కాకపోతే రవీంద్ర చారి మధ్య నా మధ్య పోటీ జరిగింది. అప్పుడు పిల్లగాడని అన్నారు కొంతమంది ఇప్పుడే ఎందుకు పిల్లగాడి భవిష్యత్తు ఉంది కదా ఇప్పుడే ఎందుకని అప్పుడు టాక్ వచ్చేసి జర ఆపి ఇక ఆపినాక నేను సేవ ఆపలేదు. అప్పటి నుండి నేను జనాల్లో ఓడు సమస్యలు తెలుసుకోవడం, సమస్యల మీద మాట్లాడడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఇక అన్ని మండల్లో పోవడం, మండల కార్యక్రమాలు చేయడం, మండల
అన్ని కార్యక్రమాలు చేయడం, ప్రజా సమస్యలు ప్రతిదీ మండలు పోయి బ్యాంకు పోయి అన్ని రకాలుగా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ సేవ చేసుకుంటూనే ఉన్నాం. అర్ధరాత్రులు కష్టపడి మామూలు పుట్టారు ఏదో ఉత్తర అల్లటకు వచ్చేసి అపరిచిత మీద కూర్చోవాలి. మళ్ళా వచ్చి అయితే మా ఇంటికి చూసి అరిసరావు గారు పలానా వ్యక్తులు తీసుకురారు బాబు అని చెప్పి అయితే మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ పిలుచుకున్నాను. ఈ ఆకాంక్షలు తెలంగాణ వచ్చింది, తెలంగాణ అప్పుడు ధర్నాలు పాఠాలు దుందాలు రైలు ఒక అరెస్ట్ పోలీసులు కొట్టారు, అరెస్ట్ అయినా మరదా కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఆ రకంగా అన్ని చాలా బ్రహ్మాండంగా చేసినాం. చేసినాక ఇక పోయిన టర్మ్ సర్పంచ్ పూర్తి ఇస్తాను. అయితే ఏమైంది, ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, ఎస్టీ గ్రేడ్ వచ్చింది. ఎస్టీ గ్రేడ్ వచ్చే వరకు కథ మేము చేయలేకపోయాం. పోయిన టర్మ్ ఏం చేస్తాము అని చెప్పి ఒప్పుకున్నాం. తర్వాత ఇంకొకటి అయితే అరిసరావు ఇచ్చి నువ్వు కష్టపడవు కానీ ఎంపీటీసీ టికెట్ ఇచ్చావు, ఎంపీటీసీ కూడా పూర్తి చేసిన. అయితే ఒక పారిశ్రామిక వ్యక్తి పెట్టి నా మీద 30 లక్షలు ఖర్చు పెట్టింది ఎంపీటీసీ. అందా చాల ఇబ్బంది అయిన అప్పుడు ఓడిపోయినా, రెండోసారి ఓడిపోయినా, సర్పంచ్ అయిపోయింది, ఎంపీటీసీ ఓడిపోయినాక చాలా ఫీలింగ్ బాగా వచ్చేసింది. ఇంత సేవ చేయాలి కూడా పోతాం కదా, ఎన్ని ఇంతకంటే ఏం చేస్తాం ఇక అనే ఆలోచన వచ్చింది. సరే కానీ భగవంతుడు ఇష్టమైతే వృధా పోదు, ఏనాడో మనైతే అక్కడికి వస్తుంది. మనం చేసిన సమయం, మనం చేసిన కష్టం ప్రతిదీ కూడా నాకు ఎక్కువ ఫ్యామిలీ పొలిటికల్ గ్రౌండ్ లేదు, ఎక్కువ మనకు ఆస్తులు పాస్తులు లేవు, చిన్న కుటుంబం, చిన్న కుటుంబం కష్టపడి ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మా భార్య కూడా 24 గంటలు కష్టపడుతూ ఉంటుంది, మా ఇంటికి పోతూనే ఉంటారు. ఇప్పుడు 4 ఎకరాలు నాటేస్తాం, ఇప్పుడు ఇతర 2 ఎకరాలు పునాసారి పత్తి వ్యవసాయం జర కొద్దిగా అక్కడ కాంట్రాక్ట్ చేస్తుంటాను. మిషన్ పెద్ద వరకు ఇక నేను ఓడిపోయాను, ఎంపీటీ ఓడిపోయాను, చాలా ఫీలింగ్ వచ్చేసి బాధపడి నేను బయట పోయి కొన్ని వర్క్లు చేసుకున్నాను గవర్నమెంట్ మిషన్ పని. ఎన్ని రోజుల్లో నేను గ్రామంలో పోటీ తీయాల్సిందే, ఎన్ని రోజుల్లో మళ్ళీ పోటీ తీయాల్సిందే అనుకునే నా పని నేను చేసుకుంటే ఇక్కడే నేను కామ్ ఉండేసిన ఒక 5 ఇయర్స్ పని చేసుకుని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయినాక మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసింది, వచ్చినాక తర్వాత మహారాజు మొత్తం పొడి చేసారు, మొత్తం పొడి చేసారు. అంత మన లేవలో కాదు, టీఆర్ఎస్ అంటే మంత్రి గారు వాళ్ళు చెప్పారు, గెలిచిన గెలిచిన ఎంత టీఆర్ఎస్ లేదు కదా. సరే అని పోయినాం, పోతే ఆ నలుగురికి సగం నాకు సగం చెప్పారు. అదంత ఖర్చు పెట్టినా అంత చేసినా ఒక్కసారి రమేష్ అంటే ఇచ్చేసేయాలి తప్పది. ఆ పోటీ అయిపోతే ఫెయిల్, మనం బతుకులో చేస్తాను ఒక అవేర్నెస్ వచ్చేసింది గ్రామంలో ప్రజలకి. నేను ఒక్కనే నా కాన్ఫెక్షన్ అయితే అనమాట కొనుక్కుంటా ఒక్కనే ఒలిసింగ్ ఓసుకొని ఇంకా మామూలు కార్యకర్తలు ఒక 45 ఉన్నారు, వాళ్ళ పెద్ద లీడర్ కాదు. ఇక టీఆర్ఎస్లో ఉన్నటువంటి బడా లీడర్ అంతా ఎవరి మనసులు వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకున్నాడు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడితే ప్రజలు గుర్తించారు, ఎంత మంది ఏం చేసినా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఎంత వచ్చినా, ఎంత చేసినా రమేష్ అయిపోతే మనం వేస్ట్ అనే అవేర్నెస్ వచ్చేసింది. ఎంత మంది ఏం చేసినా కూడా దండం పెట్టగా నీకే అంటే చెప్పారు. అంత భయం నాకు వచ్చేసింది, నా ఎవరైన రాజకీయ జీవితంలో ఆ స్పందన ఎన్నడూ చూడలేదు, అంత భ్రమణ స్పందన వచ్చింది. ఎంత నీకు ఏ పది వేస్ట్ ప్రతి ఇల్లు తట్టిపోతే నీకు తప్ప ఎత్తే వాడికి మునిగిపోయిన వాడు సచ్చినట్టు ఇంకా ఒక ప్రమాణం ఇచ్చిపోయేసాడు. అంత ప్రమాణం వేసి బ్రహ్మాండంగా గెలిపించాడు. అప్పుడు సగానికి వాళ్ళందరికీ అంత ఖర్చు పెట్టకపోతే వన్ సైడ్ అయ్యా వన్ సైడ్ అయి ఉంటుంది. అయితే కొంచెం ఖర్చు పెట్టే కొంతమంది ఉంటారు కదండి, అయినా మనం గెలిచినప్పుడైతే గ్రామంలో బ్రహ్మాండంగా పనులు చేపిస్తాడు. సమయంలో నన్ను జనాలు
నువ్వు గెలవాలి, గెలిచినాక మాకు ఇల్లు కట్టియాలి, మాకు రేషన్ కార్డు ఇప్పియాలి, మాకు పింఛన్ ఇప్పియాలి. పింఛన్ ఎఫెక్ట్ బాగుంది, పింఛన్ ఇప్పియాలి, రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్, ఇల్లు వాంటెడ్ ఉంది, ఊరికి ఇల్లు రాలేదు, ఇల్లు కావాలి. ఈ మెయిన్ ముఖ్య మౌలిక వస్తువులు ఇవే, రేషన్ కార్డు, పింఛన్, డబుల్ బెడ్రూమ్. పెద్దగా మనం ఇవి మనం చేయాలి. ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ కొంతమందికి ఇప్పుడు ఒక గంగాధర కాలనీ అన్నది ఒక 25 ఇళ్ళు వచ్చినాయి. ఆ కాలనీకి పెట్టేసినాం, ఆ కాలనీ సపరేట్ కు 25 ఇళ్ళు పెట్టేసినాం. పెట్టేసి ఇప్పుడు ఎన్నది ఒకటి అయిపోయింది. ఇంకా వాంటెడ్ ఏమున్నదంటే ఒక ప్లేస్ ఉంది కట్టుకున్నట్టు కొంతమంది. ఇక మా దేవుడు హరీశ్రావు ఆయన కూడా ఖాళీ స్థలాలకు పెడతాము అని అంటే కొద్దిగా ధైర్యం వచ్చింది. ఆ అవకాశం వస్తుందేమో అని అనుకుంటున్నా అంటాడు. తప్ప నాది వచ్చానంటే ఒక సమస్య పోతుంది, అది పోతుంది. మరి ఆ నాయకుడు ఆయన ఆదేశాల మేరకే మేము ఓపికే ఉన్నాం. అదొకటి. ఈ పింఛన్ కూడా 57 ఏళ్ళు అని అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. అది కూడా గవర్నమెంట్ తమను అతి త్వరలో చేయగలిగితే మేము ధన్యులం, మేము ధన్యులం. 57 ఏళ్ళు పింఛన్ కనుక అతి త్వరలో చేసినట్టయితే మా ప్రభుత్వానికి, మా మంత్రి హరీశ్రావు అన్న గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఆయన ఎంతకాదు, ఆయన ఉన్నా లేకుండా మాకు స్పందించి ప్రతి సమస్య కూడా ఏంది ఏం కథ అని మాట్లాడతాడు, చెప్తాడు. కానీ ఈ సమస్యకు కావాలి. అదొకటి. పింఛన్ ఇంకొకటి, ఇండ్ల ఇవి రెండు వచ్చిందంటే జర మౌలిక సదుపాయాలు జర సమస్య తీరుతుందని మేము అనుకుంటున్నాం. ఆయన ఆదేశాలు ఫస్ట్ టైం పారిశుద్ధ్యం పనులు ఈ గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కింద సమస్యలు ప్రతి క్షణం ప్రతి నిమిషం నా గ్రామం పారిశుద్ధంగా నీట్నెస్ ఉండాలని ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు పారిశుద్ధ్యం మీద డంపింగ్ షెడ్ నిర్మాణం చేసినాం. క్రిమిటోరియా దాదాపు 75% పూర్తిగా వచ్చింది. మరి అదేవిధంగా ఇవాళ విలేజ్ మార్కెట్ కూరగాయల మార్కెట్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర కాలనీ కమిటీలు కట్టుకోవడం జరిగింది. కొన్ని సిసి రోడ్లు కూడా మా అధినాయకుడు ఇచ్చిన వెంటనే నిర్మాణం చేయడం జరిగింది. అన్నిటికంటే పెద్దది నా గ్రామానికి 1.5 కోట్ల 3 కోట్లతోటి క్యాటిల్ షెడ్ బర్లా హాస్టల్ నిర్మాణం జరిగింది. నిర్మాణంతో కంప్లీట్ చేసుకొని ఎస్సీలకు 84 బర్రెలు 60% సబ్సిడీ తోటి ఇవాళ 1 కోటి రూపాయలు దాదాపు 1 కోటి రూపాయల బర్రెలు ఇవాళ నా గ్రామానికి ఆయన దయతోటి ఆయన ఆశీర్వాదంతో మా నాయకుని దీవెనతో ఇలా కొత్త కార్యక్రమం ఈ జిల్లాలోనే నాది 2వ కార్యక్రమం. జిల్లా కాదు, కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో బర్ర హాస్టలు ఇది మాది 2వది. ఒకటి పొందాలైంది, అది కూడా మా అధినాయకుని కాన్స్టిట్యూన్సీ నిజవర్గంలో 8 తీసుకున్నాడు, 8 ఇట్లా పొన్నాల స్టార్ట్ అయింది. మా గట్టమల్లెలో 2వ స్టార్ట్ అయింది, జక్కపూర్ స్టార్ట్ అయింది. మాది ఇప్పటికైతే భగవంతుని దయ వల్ల బ్రహ్మాండంగా ఎస్సీ వాళ్లకు బరిలిపించి కార్యక్రమం మంచిగా చేసుకుంటాను. మంచి పాడి అభివృద్ధి చెందింది. అక్కడ కొంతమంది జీవనోపాధి చెంది ఇవాళ కొంతమంది కొన్ని 21 కుటుంబాలు ఇవాళ ఆడ బతకగలుగుతాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమందికి నిరుద్యోగ సమస్య కూడా తీరినట్టయింది. పని ఉన్నది, డబ్బులు వస్తున్నాయి, మంచి కార్యక్రమము. అది ఆయన నాయకత్వంలో, ఆయన దీవెనలో, ఆయన చేయి కింద ఆయన నాయకత్వంలో నాకు అవకాశం కల్పించినటువంటి ఆ మా నాయకునికి మేము ఎన్నడూ ఏనాడు ఎప్పుడు కూడా ఆయనకు రుణపడే ఉంటాం. తప్ప అంత పెద్ద కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసి నాకు ఇచ్చినందుకు అది మంచి పేరు, ఇలా పరిడగలుగుతుంది
ఆ కార్యక్రమం ఎక్సలెంట్ నడుతుంది అదొకటి. అదేవిధంగా ఇవాళ గతమైన గ్రామంలో మార్కెటింగ్ కవర్ షెడ్ ఒక 55 లక్షలతో నేను వచ్చినాక పెద్ద కవర్ షెడ్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఒక 24 లక్షలతో పెద్ద రైతు భవనం కూడా మాకు కట్టుకోవడం జరిగింది. అవి మొన్ననే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి చెట్లు నాటే కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాము. కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా కార్యక్రమం తీసుకొని 1 లక్ష మొక్కలు పెట్టి గ్రామాన్ని హరితదాన్ని కూడా మేము ఫస్ట్ ప్రాధాన్యత తీసుకున్నాం. అది కూడా కొంత నష్టం జరిగింది కానీ కష్టం అనేది వృధా వెళ్ళిపోదు. చెట్లు అనేది ఉన్నది సాక్షాత్ ఇప్పుడు కూడా కనబడుతూనే ఉంటాయి. కొంత ఒక 30% నష్టం జరిగినా ఒక 60-70% మ్యాక్సిమం చెట్లు ఇప్పటి నౌ స్టిల్ గ్రామంలో వివిధ రోడ్ల పనులు కానీ చెరువు కట్టల పనులు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం అక్కడ నడుస్తుంది గంగాధర కాలనీలో. అది కూడా ఒక 25 ఇళ్ళతోటి చాలా బ్రహ్మాండంగా గంగాధర కాలనీ మందమే వాళ్ళు చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ కాలనీల ఒక మోడల్ కాలనీగా గంగాధర కాలనీ తీర్చిదిద్దడానికి మా నాయకుడు అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అదేవిధంగా ఇంకా కొంచెం ఇంకా చేయాల్సిన పనులు కూడా గ్రామంలో నీటి అంతటా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. నా గ్రామానికి కూడా నంగూరు దాకా వచ్చినాయి కాబట్టి అది కూడా పని త్వరలో జరుగుతుంది. మా నాయకుడు చెప్పిండు అది కూడా వచ్చినట్టయితే ఇలా మా నాయకత్వంలో ఇలా నా గతమల్లిడ గ్రామంలో పరిడవెళ్తుంది. ఇక్కడ వ్యవసాయం ఒక 90% వ్యవసాయం మీద ఆధారపడే వ్యక్తులు రైతులు మంచి రైతులు ఉన్నారన్నయ్య. ఆ ఒక్కటి నాకు మా నాయకుడు ఆ కాళేశ్వరం నేను కనుక మా చెరువులు వచ్చి పోసినాయి అనుకో ఇక అంతకంటే గొప్ప ఇక అంతకంటే మంచిది ఇక మాకు ఇంకే వేరే ఉండదు. ఇవాళ పనులు వాళ్ళు చేసుకుని మంచిగుంటుంది నా గ్రామం మంచిగుంటుంది. ఇంకా కొంత మిగిలిపోయిన పనులు ఉన్నాయి మా నాయకుడు దృష్టి కూడా అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఎంత చేసినా ఏదో ఒక బ్యాలెన్స్ ఉండే ఉంటుంది. ఎంత చేసినా చేంజ్ చేస్తాం అనే కార్యక్రమం ఇంకా ముందుకు పోతున్నాం. మరి మా క్యాటిల్ సెట్ కూడా ఒక 7-8 లక్షలు పెట్టి రింగ్ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. వాళ్లకు అన్ని రకాల ఇసుకానికి అన్ని రకాలుగా సేవ చేయడం ఆయన నాయకత్వంలో మాకు అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు కూడా ఆయన పదే పదే ఎంత చెప్పినా ఆయనకు ఎంత చేసినా ఆయనకు రుణం తీర్చుకోలేము. ఆయన దీవెనలు ఆయన ఆశీస్సులు ఇంకా దండిగా మెండిగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడని. ఈ సొంత నిధులతోటి అంటే కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చేసాం. కొన్ని బీద కుటుంబాలు చనిపోయినప్పుడు నా జేబు నుండి కూడా కొన్ని 5000 రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చనిపోయిన పూర్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో కొంత నేను చేసినాను. ఇంకా కొన్ని కార్యక్రమాలు మా ఆదినాయకు దృష్టి తీసుకోవాలనే వాళ్ళకి ఇంత సహాయం చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వడం అదొకటి కార్యక్రమం విలేజ్లో ఇప్పుడు నౌ స్టిల్ నడుతుంది. అదేవిధంగా గ్రామంలో కూడా వివిధ దేవాలయాలు కూడా మేము ఆర్థిక సహాయాలు కానీ హనుమాన్ టెంపుల్ విషయానికి వస్తే గ్రామంలో మీ వంతు సహాయం చేయాలని అంటే నా సొంత జేబు నుంచి కూడా వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామానికి ఒక మంచి వాటర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది దానికి కొద్దిగా సహాయం చేయాలని అంటే కూడా అప్పుడు నేను సర్పంచ్ కాకముందు ముచ్చట్లు ఇవన్నీ సర్పంచ్ కాకముందే నేను ఈ సహాయాలు చేసుకుంటూ కార్యక్రమాలు చేసినాను. బాల వికాస ప్లాంట్ కూడా కొన్ని సాయం చేసి ఆ ప్లాంట్ నిర్మాణం చేసిన దానిలో సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ముదిరా సంఘం అనేది తెనుగవాళ్ళు అనేది ఒక పెద్దమ్మ టెంపుల్ అనేది నిర్మాణం చేసుకున్నారు దానికి కూడా నేను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మంగారి గుడి అని ఉంటుంది దాన్ని కూడా మేము చూసిన ప్రతి సంవత్సరం కూడా దానికి కూడా మేము ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. హనుమాన్ నగర్ టెంపుల్ కూడా మేము కొన్ని సహాయ సహకారాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒడ్రన్ సంతోష్ నగర్ అని ఉంటుంది ఆడ టెంపుల్ నిర్మాణం జరిగింది వాళ్ళకు కూడా నేను ఆర్థిక సహాయంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వీరక్షి కానీ
ఆ పోల్స్ కానీ ఆ లైట్స్ కానీ వాళ్ళకు చేయడం జరిగింది. అదేవిధంగా సీతారాంపల్లి అనేది నాకు మధుర గ్రామం ఉంటుంది, ఆడ పోషమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, వాటికి కూడా నేను సహాయ సహకారాలు సాయం చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా ఇక గణేష్ ఉత్సవాలకు అయితే లెక్కే ఉన్నది. మన దుర్గామాతకు అయితే లెక్కే ఉన్నది. ఇవన్నీ ప్రతి సంవత్సరము ఎంతో కొంత ఆర్థిక సహాయాలు మా నుండి పోతూనే ఉంటాయి. కొంతమందికి అయితే మా సొంత జేబు నుండి కొంత రైస్ కానీ బియ్యం ప్యాకెట్లు కానీ పూర్ ఫ్యామిలీకు సాయం చేసాడు. ఈ కార్యక్రమం ఇయ్యాలి కాదన్న, నేను సర్పంచ్ కాకముందు నుంచే ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనము జరిగిన సందర్భాలు ఇవన్నీ గుర్తించే కానీ మనను ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఆ కార్యక్రమం చేసుకోను. ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా ఏమైనా వాళ్ళ చేదోడు బాధలు ఉంటూ ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ కష్టంలో కష్టం పాల్గొంచుకుంటూ షేర్ చేసుకుంటూ కార్యక్రమాలు ఈ గతమైన గ్రామంలో నేను చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకా నాకు ఈ ప్రజలు దేవాలయంలో ఆశీస్సులు ఉన్నట్టయితే ఇంకా ఆ భగవంతుడు ఉన్నంత శక్తి మేరకు నేను ఇంకా సాయం చేస్తాననే ఆలోచనలో ఉన్నాం, పనిచేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చేంతవరకు మనం సేవా కార్యక్రమంలో ఇప్పటి కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కేసీఆర్ గారు నిజంగా ఆయన దేవుడు. ఆయనే మా నిజవర్గంలో ఫస్ట్ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫస్ట్ మా కేసీఆర్ పెద్దసార్ గారు నాగసముద్రం నుంచి నేను చిన్న పిల్లగాన్ని ఆనాడు ఆయనే నాగసముద్రం నుంచి కాదవరకు తట్టలు పెట్టి మురం పోసి శ్రమదానం మీద రోడ్డు పోసి మాకు ఎర్రబసంగ తెలియదప్పుడు అప్పుడు ఆ నాయకుడు చేసిన తొవ్వే అప్పుడు మాకు చేసాడు. ఆ చేసిన తర్వాత ఆయనకు మేము ఆయనతోటే ఉండేవాళ్ళం తెలుగుదేశంలో. అప్పుడు సంధి ఆయన కార్యక్రమాలు కొనసాగించాడు. ఆయన మొదటి సంధి మాకు పరిచయం కాబట్టి మొదటి సంధి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాబట్టి ఆయన కార్యక్రమాలు మేము ఎటువంటి రోజులో మేము పాల్గొంటాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చోట్ల పాల్గొన్నాం. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేం కావాలి రాజన్న, రేషన్ కార్డు ఇచ్చాడు, పింఛన్లు 200 దానికి 2000 చేసాడు, రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, కళ్యాణలక్ష్మి ఇచ్చాడు, సాధు కుమార్కి ఇచ్చాడు, రైతు పెట్టుబడి సహాయం కూడా ఇచ్చాడు. ఇంకేం కావాలి రాజన్న, ఇంతకంటే ఇంకేం కావాలి? పింఛన్ ఇచ్చే, కళ్యాణలక్ష్మి ఇచ్చే, రైతు బంధు ఇచ్చే, పుసుకున్న ఏమన్నా ప్రమాద శాతం సాధించకపోతే 5 లక్షల రూపాయలు ఇంతకంటే గొప్ప ఇంకేం కావాలి రాజన్న. చాలా బ్రహ్మాండంగా ఇస్తుండ్రు. ఇంకా కూడా ఆ నాయకుడు సరిగ్గా పరిడే వెళ్ళాలి. ఇంకా 10 కాలాల పాటు ఆ నాయకుడే ఉండాలి. ఉంటేనే ఇంక కొద్దిగా చిన్న చిన్న మాది లాస్ట్ విలేజ్ కాబట్టి కొంచెం పనులు ఉన్నాయి. ఆ నాయకుడు చేతడు చేసే కన్ఫామ్ ఉన్నది. 57 ఏళ్ళ పింఛనిత కూడా ఇవాళ అంతకంటే గొప్ప ఏం లేదు, అంతకంటే కార్యక్రమాలు ఇంకేం లేదు. ఇవాళ రేషన్ బియ్యం కానీ ఈ పిల్లల మధ్యాహ్న భోజనం కానీ ఎంత తక్కువ చూస్తుండన్నా, ఎంత తక్కువ లేదు. వ్యవసాయం 24 గంటల కరెంటు వస్తుంది, ఫ్రీ కరెంటు. ఇంకేం కావాలన్నా, ఒక నీళ్ళు అన్ని ఊళ్ళలోకి వచ్చినాయి కానీ ఒక నా విలేజ్కి రాలే అతి త్వరలో వస్తాయి. అంతకంటే గొప్ప ఇంకేం లేదు. చాలా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఆ నాయకుడు చేస్తాడు. అది జనాలకు కూడా తెలుసు. ప్రతి ఇవాళ ఒక అవ్వ కొడుకు సాగకున్న ఇవాళ నెలగానే 1-2 వేల రూపాయలు ఆ ముసలం అకౌంట్లో పడుతున్నాయి అంటే పెద్ద కొడుకుగా భావిస్తారని నిజంగా చెప్తున్నారు. ఏదో రాజకీయాలు కాదు, ఏదో పోవర్తలు కాదు, ఉన్న వాస్తవం, ఉన్న ఫ్యాక్ట్. 1-2 వేల రూపాయలు ఇవాళ నాకు ఉన్నది. మేము 5 రుణాలు ఎవ్వరం 1 రూపాయి కూడా ఇవాళ నెలనెలకు 2 వేల రూపాయలతోటి ఎవ్వరం మోతాదు లేకుండా బతుకుతుందంటే తల ఎత్తుకొని బతుందంటే ఆయన దీవెన కాకపోతే ఇంకే ఉండదు. అది చెప్పుకోక తప్పదు. ఖచ్చితంగా ఆ నాయకుడు ఇంకా మంచిగా సల్లగా ఉండాలి, 100 ఏళ్ళు సల్లగా వర్దిల్లాలి, మంచిగా ఉండాలి, ఆయనే సీఎంగా ఉండాలి, ఆయనే బతకాలి, ఆయనే మాకు సేవ చేయాలి అనే ఆశ మా గతమైన గ్రామం ప్రతి ఒక్కటి ఇయ్యాలి కాదు సార్, ఇయ్యాలి కాదు సార్. ఇవాళ
మేము మా నాయకుల దగ్గర చిన్న చిన్నగా పొరపచ్చాలు వచ్చి అటు జరగవచ్చునని మెజార్టీ పీపుల్, ఇలా మెజార్టీ పీపుల్ గతమా లేదా ప్రజలు కేసీఆర్ హరీశ్రావు ఇప్పుడే ఉన్నారు. మేమింత కొంత లాగులమై కొంత డిస్టర్బ్ అయినా కానీ మెజార్టీ పీపుల్ 70-80% జనాలు కేసీఆర్ హరీశ్రావు అంటారు తప్ప వేరే మార్గం. ఎంత బంగారం పెట్టు, ఎవడన్నా కొత్త వచ్చి మాట్లాడు, ఆ నాయకులనే పరితపించి వాళ్ళని యాడ్ చేసుకుంటారు తప్ప వేరే నాయకులను ఆలోచించే కనుసూపు మీద కూడా నాకు కనబడడం లేదు. మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది, ఇంకా చేయాలని మాకు అవకాశాలు. ఆయనతో మాకు కూడా మంచి పేరు రావడం జరుగుతుంది, మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆయన సల్లగా ఉండాలని మనసా వాచ మార్కాలను కోరుకుంటూ ఉండాలని చూడాలి. నాకు బస్సు అనేది దూరం పోయి నాకు సెలవు ఇస్తాను కంపల్సరీ. సల్లగా విజిట్ చేయి గ్రామాన్ని మొత్తం వీడియో కార్యక్రమం చేసుకొని కార్యక్రమం ప్రతిదీ కార్యక్రమాలు పోదాం. మీరు మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా నా స్టేట్ లా రాష్ట్రంలో నా నా మంత్రి గారి కాన్స్టిట్యున్సీ నన్ను నంబర్ వన్ గా నా గ్రామం నుంచి ఉండాలని మీ దిగారంలో మీ ఆశీర్వాదం నాకు ఉంటే నేను ఇంకా ఉత్సాహంతో ఇంకా మంచి చేయాలని కోరుకుంటా. ఖచ్చితంగా మీరు మళ్ళా రావాలి, నా విలేజ్ విజిట్ చేయాలి, మొత్తం తిరిగి చూడాలి. అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం, షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ చేసుకుంటాం, క్రిమి డెవలప్ ప్రారంభోత్సవం చేసుకుంటాం, ఇంకా దుర్గమ్మ టెంపుల్ స్టార్ట్ చేసుకుంటాం. ఈ కార్యక్రమాలకు మా నాయకుడు వస్తాడు, మా నాయకుడు వచ్చినాడు కూడా ఒకసారి రండి, వస్తే నా గ్రామంలో మొత్తం తిరిగి చూద్దాం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా మొత్తం చూసుకుందాం, మొత్తం కార్యక్రమం చూద్దాం. ధన్యం.